సంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలర్దేవపల్లిలో 10 మంది బాల కార్మికులకు విముక్తి. మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శమ్మ కాలనీలో 10 మంది బాల కార్మికులకు స్మైల్ టీం విముక్తి కల్పించారు. గాజుల పరిశ్రమలో 8 సంవత్సరాలు కలిగిన 10 మంది చిన్నారులతో పని చేపిస్తున్న బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులతో సహా బచ్పన్ బచావో ఆంధ్రన స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ స్మైల్ టీం శంషాబాద్ జోన్ ఇన్ఛార్జ్ సత్య ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి పట్టుకున్నారు. तनख्वाह कितने है जिसमें से एक जो है काम करने नहीं करते वो ऐसे ही रहते हैं. क्या काम करते हो? बच्चा बैंगल्स का. तनख्वाह कितने दे रहे उसका? तनख्वाह अपने घर में रखना है, खाना पीना सब मेरे तरफ से है. और 3,000-4,000 तनख्वाह है. किसको दे रहे हो 3,000-4,000? किसको दे रहे हो? बच्चा छोटा है ना. क्या नाम है तुम? तुम्हारा नाम क्या है? मेरा नाम मोहम्मद अख्तर. వెంకటేశ్వర్లు, నేను స్టేట్ కోఆర్డినేటర్ బచ్పన్ బచావ్ ఆందోళన్. అదేవిధంగా సత్యం గారు స్మైల్ టీమ్ సైబరాబాద్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ యూనిట్ నుంచి దేవేందర్ ఆచార్య గారు, మేమందరం కలిసి మాకు సమాచారం అందింది సైబరాబాద్ పిఎస్ పోలీస్ వాళ్ళకి. ఏంటంటే ఈ గాజుల పరిశ్రమలో శమాకాలిలో నియర్ మైలదేవరపల్లి పిఎస్ సమీపంలోని ఒక ప్రాంతంలో ఈ గాజుల పరిశ్రమలో పిల్లలతో చిన్నపిల్లలతో పనిచేసిన సమాచారం అందింది. ఆ సమాచారం అందంగానే ఊటావట్టిన మేము అందరం కలిసి ఆ ప్లేస్కు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే బీహార్ గయా రాష్ట్రము, బీహార్ స్టేట్ సంబంధించిన 10 మంది పిల్లలు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పిల్లలు 9, 10, 11 సంవత్సరాల పిల్లలే. వాళ్ళందరికీ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులు లేరు. అది కూడా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళ విలేజ్లు కూడా ఇంకా క్లారిటీ లేదు, పిల్లలు చెప్పట్లేదు, ఆధార్ కార్డు కూడా ఏం దొరకలేదు. బట్ అదేవిధంగా అక్కడ ఎవరైతే ఈ పిల్లలు తీసుకొచ్చిన మీడియేటర్ ఎవరైతారో అతన్ని, అదేవిధంగా అక్కడ ఆ షాప్లో ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తప్పకుండా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులతో కాంటాక్ట్ చేస్తున్నాము. అక్కడ బీహార్లోని బచ్పన్ బచావ్ ఆందోళన వాళ్ళతోనూ కాంటాక్ట్ చేశాము. అదేవిధంగా డీసీపీ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అడ్రస్లు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఏదైతే ఉందో వాళ్ళందరికీ వాళ్ళ గ్రామంలో మళ్ళీ మేము అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చి ఏదైతే వాళ్ళకు వెల్ఫేర్ సంబంధించి వచ్చిన కాంపెన్సేషన్స్ కూడా తప్పకుండా ఇచ్చే విధంగా కృషి చేస్తాము. మీరు అందరికీ చెప్పేది ఏంటంటే ఇది రెండవసారి అదే ఏరియాలో లాస్ట్ మంత్ జనవరిలో కూడా ఇదే జరిగింది. అందరికీ హెచ్చరించేది ఏంటంటే చిన్నపిల్లల చేత వేరే రాష్ట్రం తీసుకొచ్చి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది ట్రాఫికింగ్ సెక్షన్స్ వస్తాయి. ఎవరు కూడా మినిమం 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే ఆస్కారం ఉంటుంది. అందరికీ హెచ్చరిస్తున్నా, ఇలాంటి సమాచారం ఉంటే తప్పకుండా 100 నెంబర్కు మనం పోలీస్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, 1098 చైల్డ్ లైన్ నెంబర్కి ఇచ్చినా కానీ మేము తప్పకుండా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద తగిన చర్యల విధంగా తీసుకుంటాం. నా పేరు అందే వెంకటేశ్వర్లు, స్టేట్ కోఆర్డినేటర్ బచ్పన్ బచావ్ ఆందోళన్.